టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యమైన బాధ్యతలు ఆయనకు అప్పగించేందుకు టీడీపీ అధినేత నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీఏ విజయంలో లోకేష్ కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్రతో రాష్ట్రమంతా పర్యటించారు. అయితే ఓ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. ఇక ఓట్ల లెక్కింపు అనంతరం మరోసారి మీడియాతో మాట్లాడుతూ తనకు పార్టీ నిర్ణయం శిరోధార్యమన్నారు. దీంతో మంత్రివర్గంలో లోకేష్ పాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో లోకేష్ కు భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారట. లోకేష్ గతంలో ఐటీ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బొలిసెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెంను ఓ మోడర్న్ టౌన్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని బొలిసెట్టి చెప్పారు. నియోజకవర్గంలో లంచం అడిగితే వాళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. 5 ఏళ్లలో చాలా అన్యాయం జరిగిందని దాన్ని పూర్తిగా మార్చేస్తామని బొలిసెట్టి తెలిపారు. మరి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు మరింత బాధ్యతగా దీన్ని స్వీకరిస్తూ మీ బాధ్యతలు కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటాను. మీకు ఇబ్బంది కలిగిన మరుక్షణం నా తలుపు తట్టండి, నేను లేకపోతే బాధ్యత అడగండి, లేకపోతే ఇంకా తాతాజీకి రండి. నా వెనకాల ఉన్న నాయకులు, టౌన్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, ఏ టౌన్, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, వాళ్ళని వెంటనే తలుపు తట్టున్నారు. రవి దగ్గరికి వెళ్ళండి, కిలపతి వెంకటరావు దగ్గరికి వెళ్ళండి, ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే కాశీ గారి దగ్గరికి వెళ్ళండి, లేదా పుల్లబాబీ గారి దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా ఒక అధ్యక్షులుగా మనం నియమించాం, వాళ్ళందరూ మీకు జవాబుదారీగా ఉంటారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.